Anam Ramnarayan Reddy. Adhyaksha, gata shasana sabha samayam aa tarvata jarigina aneka sandarbhallo sahacharudiga rashtra mantriga panchesinatvanti Sri Mekapati Goutham Reddy garu ayana lenatvanti ee sabalo ఈ రోజు ప్రత్యేకంగా ఆయనకి సంతాప తీర్మానం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం మీద మాట్లాడాల్సి రావడం అనేటువంటిది చాలా బాధాకరం అధ్యక్ష కానీ తప్పనటువంటి పరిస్థితి అధ్యక్ష గౌతమ్ రెడ్డి గారు మంత్రిగా శాసనసభ్యుడిగా నెల్లూరు జిల్లా నుంచి పార్టీ నాయకుడిగా వివాదరహితుడు అధ్యక్ష రాజకీయాలు అన్నప్పుడే చిన్న రాజకీయ కార్యకర్త కూడా వివాదాలతోనే మొదలవుతాయి అధ్యక్ష అటువంటిది ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మంత్రివర్గ సహచరుడిగా ఆయన ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆయన తన విధులను నిర్వర్తిస్తూ నెల్లూరు జిల్లా యొక్క పారిశ్రామిక అభివృద్ధికి నిరంతరం ఆలోచన చేసేవాడు అధ్యక్ష అనేక సందర్భాల్లో జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి కానీ వ్యవసాయ రంగం అభివృద్ధి గురించి ఆయన చర్చించినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష నూతన సంవత్సరం 2022 జనవరి 3-4 తారీఖుల్లో ఆయన నేను ఒక సందర్భంలో కలుసుకోవడం జరిగింది అధ్యక్ష కలుసుకున్నటువంటి ఆ కలయికలో కూడా నెల్లూరు జిల్లాలో వ్యవసాయపరంగా అభివృద్ధిని సాధించాలి సమగ్ర అభివృద్ధిని సాధించాలన్నప్పుడు ఇంకేమేమి పెండింగ్లు ఉన్నాయి వీటన్నిటి పట్ల మనం ఒక అవగాహనతో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జిల్లా వాళ్ళం అందరం కలిసి మాట్లాడదాం మన జిల్లాని అభివృద్ధి చేద్దామన్నా అని చెప్పి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు అలాగే పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయాలి ఈ జిల్లాని వ్యవసాయపరంగా కొన్ని ప్రాజెక్టులు వచ్చి కొంత భూమి డెవలప్ అయింది కానీ పారిశ్రామికంగా ఇంకా అభివృద్ధి చెందాలి ఇప్పుడున్నటువంటి పారిశ్రామిక రంగం అంతా కూడా నెల్లూరు జిల్లాలో దక్షిణపు వైపే ఉంది అది సెంట్రల్ నెల్లూరు ఉత్తరపు భాగానికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు అధ్యక్ష అందుకని తన నియోజకవర్గమైనటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుని తీసుకొచ్చి అక్కడ తనే శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టాడు అధ్యక్ష ఆ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి పనులు పూర్తి కాకముందే ఆయన కనుమరుగైపోయిన పరిస్థితి అధ్యక్ష అంటే మెట్ట ప్రాంతాలైనటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరి ఆత్మకూరు వెంకటగిరి రాపూరి ప్రాంతాలని వ్యవసాయపరంగా మనం అభివృద్ధి చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయగలిగితే అక్కడనే ఇప్పుడు శ్రీకాళహస్తి నడికుడి కొత్త రైల్వే మార్గం వస్తుంది జాతీయ రహదారులు ఏర్పడుతున్నాయి వీటన్నిటి వల్ల పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి ముందు ఇవన్నీ కూడా మంజూరు చేయించుకోవాలని చెప్పి తపన పడ్డటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు ఇవాళ అటువంటి గౌతమ్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధిలో ఆయన ఇవాళ మధ్యలో లేకుండా పోవడం ఆ కొరత ఇవాళ మా అందరికీ ఉంది అధ్యక్ష అనేక సందర్భాల్లో జిల్లా సమగ్ర అభివృద్ధి అలాగే పార్టీ పరంగా అందరం ఒక్కతాటి మీద నడవాలి అనేటువంటి ఆలోచనలో అనేక సందర్భాల్లో ఆయన సూచనలు సలహాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలు కూడా అనేక సందర్భాల్లో చెప్పేవాడు అధ్యక్ష ఇలాంటి వివాదరహితుడైనటువంటి రాజకీయాల్లో అతి తక్కువ మందిలో ఉండేటువంటి మనస్తత్వం గౌతమ్ రెడ్డి గారికి ఉంది అధ్యక్ష మరి ఇవాళ గౌతమ్ రెడ్డి గారు ఈ సభలో లేరు ఆయన నియోజకవర్గంలో అధ్యక్ష సోమశిల ప్రాజెక్టు బృహత్తర ప్రాజెక్టు అధ్యక్ష ఎందరో పెద్దలు కలలు కానీ నెల్లూరు జిల్లాలో సమగ్ర సోమశిలను అభివృద్ధి చేయాలని చెప్పి తపనపడి తీసుకొచ్చిన ప్రాజెక్టులో ఇంకా కొరవలు మిగిలిపోతున్నాయి ఈ ప్రాజెక్టును మనం త్వరితగతిన పూర్తి చేసుకొని సమగ్ర సోమశిల ప్రాజెక్టుని నెల్లూరు జిల్లా రైతాంగానికే కాదు పక్కన ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలోని
సత్యవేడు శ్రీకాళహస్తితోటి తమిళనాడుకు మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దీనిలో తీసుకురావాలి. కృష్ణా వాటర్ డిస్ప్యూట్లో నుంచి మనకి రెగ్యులర్ అలికేషన్ కూడా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారి దగ్గర ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి సాధించుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు అధ్యక్ష. మా సోదరులు కకాండ్ గోవర్ధన్ రెడ్డి గారు నన్ను ఇద్దరిని పిలిచి, ఎందుకంటే అధ్యక్ష ఈ సోమశిల ప్రాజెక్టు 65% గౌతమ్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో నిర్మాణం జరుగుంటే ఇప్పుడున్న నేను ప్రాతినిధ్యం వహించేటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో 35% ప్రాజెక్టు వచ్చింది అధ్యక్ష. అంటే ఇది అక్కడ వచ్చినటువంటి కన్స్ట్రక్షన్లో వచ్చిన భాగమే తప్ప మొత్తం మీద ఇది నెల్లూరు జిల్లాలో సమగ్ర సోమశిల ప్రాజెక్ట్ అధ్యక్ష. దీనికి కుడి ఎడమల్లో ఉత్తర దక్షిణ కాలువలు కానీ అలాగే పెన్నా పరివాహక ప్రాంతం కానీ ఉంది అధ్యక్ష. గడిచిన 2 సంవత్సరాలుగా వరదల్లో దెబ్బతిన్నటువంటి ప్రాంతం, సోమశిల ప్రాజెక్టులో ఎక్కువ నష్టం జరిగింది. ఈ ప్రాజెక్టు గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి నన్ను గోవర్ధన్ రెడ్డి గారిని స్వయంగా తీసుకెళ్లి ప్రాజెక్టులో చూపించి ఆ డ్యామేజెస్ని అంతా చూసి తర్వాత ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు అక్కడ ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయం కూడా ఈ వరద ప్రవాహంలో దెబ్బతింటే దీన్ని కూడా మనం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చేయాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి అధ్యక్ష. ఆ తర్వాత అప్పుడు ఆ పరిశీలన తర్వాత వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చారు, వారితో మాట్లాడారు. 117 కోట్ల రూపాయలు దాని రిపేర్స్కి శాంక్షన్ చేయించుకొని వచ్చి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని అనుకునేటప్పుడు ఆయన ఇవాళ మా మధ్య లేకుండా పోయాడు. ఇటీవలనే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన తర్వాత వచ్చినటువంటి మళ్ళీ తర్వాత 2వ ప్రవాహంలో మరింత దెబ్బతిన్నది. కానీ 117 కోట్ల రూపాయలతో పనులు మొదలు పెడదాం, మిగిలినటువంటి డ్యామేజ్ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి సోమశిల ప్రాజెక్టుని మరింత బలోపేతం చేసుకుందామనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. ఈ ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాల్సి వస్తే అధ్యక్ష, మొత్తం నెల్లూరు జిల్లాని గురించి ఆలోచన చేసిన వ్యక్తిగా ఇవాళ గౌతమ్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ గౌతమ్ రెడ్డి గారి లేని లోటు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీరని లోటు అని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఇవాళ చిన్న వయసులో ఉన్నాడు, మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నాడు. దుబాయ్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి తిరిగి వచ్చాక మళ్ళీ నెల్లూరుకు వస్తాను, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ జిల్లా గురించి మాట్లాడుకుందాం అని చెప్పి పోయేటప్పుడు మాట్లాడిపోయినటువంటి వ్యక్తి, తిరిగి వచ్చిన వెంటనే ఈ వార్త మేము వినాల్సి వచ్చిందనేటువంటి బాధ ఇవాళ మా అందరికీ ఉంది అధ్యక్ష. అలాగే ఆ కుటుంబంతో నాకు చాలా అనుబంధం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నేను మొదట ఎమ్మెల్యే అయ్యే నాటికి రాజమోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయనతోటి కలిసి పనిచేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇవాళ రాజమోహన్ రెడ్డి గారికి కూడా ఇది చాలా తీరని లోటు అధ్యక్ష. ఆయన కుటుంబంలో తనకు అంది వచ్చిన కొడుకు, అందులో ఉన్నటువంటి వాళ్ళల్లో పెద్ద బిడ్డ రాజకీయాల్లో ఎదిగి తన స్థానానికన్నా ఇంకా మంచి స్థానానికి వచ్చాడని ఆ కుటుంబం అంతా ఆనందపడుతున్నటువంటి సందర్భంలో ఈ వార్త ఆ కుటుంబానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఇవాళ నేను తమ ద్వారా భగవంతుడిని కోరుకునేది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబ సభ్యులకి భగవంతుడు తోడుగా ఉండి అన్ని విధాల అన్ని రకాలుగా ఈ బాధల్లో నుంచి ఈ వెతల్లో నుంచి త్వరితగతిన వాళ్ళు కోలుకొని మరి జనజీవన స్రవంతిలోకి వచ్చి మళ్ళీ తమ కార్యక్రమాలను నిర్వహించేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ, అలాగే తమ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేసేది, ఏవైతే కార్యక్రమాలు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం, తన ఆలోచన జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం గౌతమ్ రెడ్డి గారు చేస్తూ వచ్చారో వాటిని కొనసాగించి నెల్లూరు జిల్లాలో ఆయన లేని లోటుని సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటాను.